చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఉమ్మడి మీటింగ్ జరిగింది కాబట్టి వారిద్దరు ఉమ్మడిగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇస్తారని అందరూ ఎదురు చూశారు. వాళ్ళు రాలేదు, మంత్రివర్గ సభ్యులు ఇచ్చారు. వారు కూడా ప్రశ్నలకు సమాధానం చెప్పుకోకుండా ఏదో రెండు మాటలు అట్లా మాట్లాడి ముక్తసరిగా మాట్లాడి వెళ్లిపోయినటువంటి సందర్భాలున్నాయి. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. రాష్ట్రంలో అనేక మంది కూడా ఇదే విధంగా భావిస్తున్నారనేది మా అభిప్రాయం. ఎందుకనంటే రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పుడు ఏపీకి మన రాష్ట్రానికి అనేకమైనటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయాయని, దానివల్ల మనకు తీవ్రమైన నష్టం జరుగుతుందనేటువంటి అభిప్రాయం ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొదటిగా ముఖ్యమంత్రి అయింది నారా చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండేటటువంటి వెసులుబాటును ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినప్పుడు చట్టంలో పెట్టారు. ఎందుకనంటే రాజధాని లేని రాష్ట్రం కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసుకొని అప్పుడు హైదరాబాద్ నుంచి తరలి వెళ్లిపోతారు అనేటువంటి భావనతో ఆ ప్రొవిజన్ పెట్టారు. ఆ అవకాశాన్ని మనకిచ్చారు విడిపోయినటువంటి రాష్ట్రంగా. నేను అడుగుతా ఉన్నా, అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోలేకపోయాము?